ఫ్రెండ్స్ లక్ష్మీప్రదమైన ఈ శ్రావణ మాసంలో మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో మంగళవారం రోజులలో శుక్రవారాలలో అమ్మవారిని ఏ విధంగా ఇంట్లో సులువుగా పూజించుకోవాలి ముఖ్యంగా శుక్రవారంలో లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి కుంకుమ పూజ ఏ విధంగా చేసుకోవాలి అభిషేకము ఇంకా ఉప్పు దీపం ఏ విధంగా పెట్టుకోవాలి నైవేద్యము సమర్పించుకోవాలి ఏమి పఠించాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అందులో ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రోజుల్లో ఏమి నియమాలు పాటించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్ సాధారణంగా మనము శ్రావణ మాసంలో మంగళవారం రోజులలో మంగళగౌరి వ్రతాలు శుక్రవారం రోజుల్లో వరలక్ష్మి వ్రతము ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటాము శ్రావణ లక్ష్మీ లక్ష్మీప్రదమైన మాసంగా భావిస్తాము మహిళలకు ఎంతో పవిత్రమైన ప్రీతికరమైన మాసము ఈ శ్రావణ మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలోని ఎక్కువ వ్రతాలు మనకి ఈ మాసంలో ఉండడం వలన ఈ మాసాన్ని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పేర్కొంటారు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసము శ్రీ లక్ష్మీ నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు నక్షత్రము శ్రవణ నక్షత్రము అందుకే లక్ష్మీ అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసము మాసంలో అమ్మవారిని పూజించడం వలన ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని తమకు ఆదాయానికి కూడా ఎటువంటి అడ్డంకులు ఉండవని నమ్ముతారు అసలు లక్ష్మీ అనంగాన్ని ప్రతి ఒక్కరు కేవలం ధనం మాత్రమే అనుకుంటాము అయితే లక్ష్మి అంటే ధైర్యం అని విద్య ధాన్యం విజయము పరపతి గుణము సంతానం వంటి కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తారని అందుకే ఈ మాసంలో అమ్మవారిని పూజిస్తామని చెప్తారు ముఖ్యంగా శ్రావణ మంగళవారం ఇంకా ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వలన తమ కుటుంబానికి సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతాం మనందరం కూడా చాలా ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ ప్రతినిత్యము కానీ ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇంటి ముంగిడే చక్కగా ముగ్గులు వేసుకొని గడపలకి పసుపు కుంకుమ రాసుకొని పువ్వులతోటి అలంకరించుకుంటే చాలా మంచిదండి శ్రావణ మాసంలో మనము భూజులు దులుపుకోవడం అలాంటివి ఏం చేయకూడదు మనము శుక్రవారం పూజ చేయాలనుకుంటే గురువారము మంగళవారం చేయాలనుకున్నప్పుడు సోమవారం రోజు చక్కగా దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేసుకొని పటాలు తుడుచుకోవాలన్నా కూడా ముందు రోజే క్లీన్ చేసుకొని పొట్టులు పెట్టుకొని ఉంచుకోవాలి అంటే మనము మంగళ శుక్రవారం రోజులలో మనము దేవుడు పటాలు అవి తుడవకూడదు చేసుకున్న తర్వాత మనం పూజ చేయాలి అనుకున్న రోజు శుక్రవారం రోజు చక్కగా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముంగ చక్కగా రంగవల్లికలతోటి రంగులు దిద్దుకొని గడపకి పసుపు కుంకుమలు పువ్వులతోటి అలంకరించుకొని ఇంకా కుదిరితే గుమ్మానికి తోరణాలు కట్టుకోండి మామిడి ఆకులతోటి ఇంకా బంతి పూలతోటి కట్టుకోండి కుటుంబంలో అయితే మహిళలు ఇంటిని శుభ్రంగా శాంతంగా ఉండేలా చూసుకుంటారు అలాంటి వారి ఇంట్లో అన్ని పనులు కూడా సరైన సమయానికి విజయవంతంగా అవుతాయని ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి ఇంట్లోనే వేసుకుని ఉంటారని మన పెద్దలు చెప్తారు అంటే ఇంటి ముందు శుచి శుభ్రంగా ఉండి గడపలు నిండుగా ఉంటే ఆ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చేస్తారండి అందుకని తప్పకుండా మనము మంగళ శుక్రవారాల్లో ఇంటి ముందు చక్కగా గడపకి ఇంటి ముంగిర ముగ్గు ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడు తలస్నానం చేసుకొని మనం పూజ్యారూంలో చేసుకుంటామండి ఎందుకంటే మనం వ్రతాలు నోములు చేసుకున్నప్పుడే విడిగా పీట వేసుకొని చేసుకుంటాము మిగిలిన రోజుల్లో మనం చక్కగా దేముడు రూంలోనే చక్కగా అలంకరించుకొని చక్కగా పువ్వులతోటి అలంకరించుకోండి వారం రోజున మనము చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా నైవేద్యం నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవు పాలతో చేసిన క్షీరాన్నం కానీ పరమాన్నము కేసరి ఏదైనా చేసి పెట్టుకోవచ్చండి మన ఇష్టము చెయ్యలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఏదైనా ఫ్రూట్ పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు నేనైతే ఆవు పాలతోటి క్షీరాన్నం చేసుకున్నాను చక్కగా ఈ విధంగా పువ్వులతోటి అలంకరించుకోండి ఒక్కొక్క వారం మనము ఒక్కొక్క రకంగా అమ్మవారిని పూజించుకోవచ్చు విశేషంగా మంగళవారం రోజుల్లో ఒకలాగా శుక్రవారము అట్లా విశేషంగా పూజించుకోవచ్చు పువ్వులతోటి అలంకరించుకొని రెండు కామాక్షి దీపాలు కదంబం పువ్వులు కదంబ పువ్వులతోటి ఒక్క వారమైనా పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి కదంబం పువ్వులు తామర పువ్వు అమ్మవారికి ఇష్టం అందుకని తామర పువ్వు పెట్టుకున్నాను నేను కుంకుమ పువ్వు చేసుకోవాలనుకున్నాను అందుకని ఆ విధంగా పెట్టుకోలేదు అంటే చక్కగా బౌల్లో తామర పువ్వు పెట్టి తామర పువ్వు లోపల అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు లేదా నువ్వుల నూనెతోటి తోటి దీపారాధన శ్రేష్టమండి అమ్మవారికి ఉప్పు దీపము చాలా ప్రీతి అమ్మవారు సముద్రంలో నుంచి ఉద్భవించారు కాబట్టి కళ్ళు ఉప్పు అండి అది కూడా ఈ కళ్ళు ఉప్పుతోటి మనము దీపం ఎలా పెట్టుకోవాలి నేను క్లియర్గా చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్ అంటే ఏమి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా అది డిస్క్రిప్షన్లో ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి నేనైతే ఈ శ్రావణ మాసంలో మూడు వారాలు పెట్టుకోవాలి అనుకున్నాను ఆ విధంగా పెట్టుకుంటున్నాను వారమైన పొద్దున పూట కుదిరిన వాళ్ళు పొద్దున లేదా సాయంత్రము చక్కగా పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ మాసంలో రెండు కామాక్షి దీపాలు రెండు మామూలు దీపాలు ఒక ఉప్పు దీపం మొత్తం ఐదు దీపాలుగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చక్కగా పసుపు కుంకుమలతోటి దీపాలని అలంకరించుకొని ఆవు నెయ్యి వేసుకొని అన్నీ కూడా పువ్వులతోటి అలంకరించుకున్నాను ఈ మహావిష్ణువుని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది అందుకని నేను స్వామివారిని అమ్మవారిని ఇరువురిని పూజించుకుంటున్నాను మీ దగ్గర విగ్రహాలు లేకపోతే పటాలకు కూడా చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడే ఉంటారు ఇరువురు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇరువురిని పూజించుకోవాలి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయమని నమస్కరించుకొని ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి దీపాలు అన్నీ వెలిగించుకొని ఉప్పు దీపం కూడా వెలిగించుకోవాలి అగ్గిపేటతోటి వెలిగించకూడదండి మీరు హారతి కానీ లేదు అంటే కడ్డీలతోటి కానీ వెలిగించుకోవాలి దీపం పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం తప్పకుండా పెట్టుకోవాలండి ఈ శ్రావణ మాసంలో బ్లౌజ్ పీస్ పెట్టుకొని తమలపాకులు రెండు ఒక్కలు రెండు కా అంటే అరటి పొళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ పువ్వు కాయని మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి నేను తాంబూలం పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్ అనేది మన ఇష్టం అండి వ్రతం చేసుకున్న రోజు మాత్రం తప్పకుండా చీర అవి పెట్టుకొని చేసుకుంటాము ఇలా మిగిలిన రోజుల్లో మనం మొత్త తాంబూలం అయినా సరే అమ్మవారి దగ్గర తప్పకుండా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ పూజలు వ్రతాలు ఏమి చేసినా ఆ గణనాదిని పూజించుకుంటాము కాబట్టి మనం ఇంట్లో నార్మల్గా ప్రతినిత్యము చేసుకునే పూజ అయినా సరే ముందుగా ఆ గణపతికి నమస్కరించుకొని షోడశోభచార పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని అక్షంతలు పువ్వులతోటి ఆ గణనాథిని పూజించుకొని దీపం చూపించుకోవాలి చూపించుకున్న తర్వాత ఏదైనా నైవేద్యం కానీ బెల్లం ముక్క కానీ ఫ్రూట్ కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇప్పుడు నేను అమ్మవారికి అభిషేకం చేసుకోవాలనుకున్నానండి అభిషేకం చేసుకుంటున్నాను ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకొని ముందుగా పసుపు నీటితోటి అంటే పంచామృతాలతోటి చేసుకోవచ్చు ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో నేనైతే అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ గంధము రోజు వాటర్లో పువ్వులు వేసుకున్నాను ఇప్పుడు నాలుగవ తేదీ లాస్ట్కి మనం నీటితోటి అమ్మవారిని శుద్ధి చేస్తాము కాబట్టి ఐదు రకాలుగా చేసుకుంటున్నాను ముందుగా పసుపుతోటి ఆ తర్వాత కుంకుమతోటి ఆ తర్వాత గంధము ఆ తర్వాత అను రోజు వాటర్ కలిపి నీటితోటి ఆ తర్వాత నీటితోటి శుద్ధి చేసుకుంటాను అభిషేకం చేసుకునేటప్పుడు అమ్మవారి అష్టోత్తరం కానీ లేదా అమ్మవారి ఏమైనా నామాలు కానీ ఓం శ్రీ మాత్రే నమ అని కానీ లేదా మనము ఏది చదవడం రాదు అనుకుంటే ఫోన్లో పెట్టుకొని వింటూ చక్కగా మనం అనుకుంటూ చేసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం తప్పకుండా మనం కుదిరితే అభిషేకం చక్కగా చేసుకోవచ్చు వారి విగ్రహం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు చక్కగా అమ్మవారిని శుద్ధి చేసుకున్న తర్వాత ప్లేట్లోనే మనము తమలపాకు వేసుకొని ఆ స్వామివారిని అమ్మవారిని పెట్టుకున్నానండి ప్రత్యేకమైన తర్వాత శుద్ధి చేసుకున్నాక ఇప్పుడు కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఈ మూడు వేలతోటి అమ్మవారి పాదాల చెంత మాత్రమే కుంకుమ వేయాలండి నుంచి వేయకూడదు చక్కగా అమ్మవారి అష్టోత్తరం శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ వేసుకోవాలి లేదంటే లలితా సహస్రనామం కానీ కనకధారా స్తోత్రము ఇట్లా ఏదో ఒకటి చదువుకుంటూ మనము అమ్మవారికి కుంకుమ పూజ ఈ మాసంలో చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంట్లో కుదరని వాళ్ళు చక్కగా ఆలయాల్లో కూడా మంగళవారం శుక్రవారం ఈ శ్రావణ మాసం మాసంలో మనతోటే చక్కగా కుంకుమ పూజ చేయిస్తారో అక్కడికి ఎలా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో విగ్రహం లేని వాళ్ళు పసుపుతోటి గౌరమ్మను చేసుకొని చక్కగా ఆ గౌరీదేవికి కూడా చక్కగా చేసుకోవచ్చు శుక్రవారం కాబోయిన మంగళవారం రోజుల్లో గౌరీదేవిని చేసుకొని చక్కగా కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమ పెట్టుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టినా కూడా మనకి సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుందండి తోటి చేసుకొని అక్షింతలు పువ్వులతోటి ఆ అమ్మవారికి చక్కగా అష్టోత్తరము అన్నీ చదువుకుంటా పూజ చేసుకోండి ఇంకా అమ్మవారికి అయినటువంటి లక్ష్మి గవ్వలు తామర గింజలు ఇంకా మతి చక్రాలు వెండి పువ్వులు ఉన్నాయి నేను నా దగ్గర ఆ వెండి పువ్వుల తోటి చేసుకుంటున్నాను రూపాయి కాయిన్స్ ఇలా అమ్మవారికి ఇష్టమైన ఏ వేట్లతోటైనా ఇంకా ఒక వారం గాజులతోటి తోటి చేసుకోవచ్చు అమ్మవారికి గాజుల మాల వేయవచ్చు ఒక వారం ఒక్కొక్కలాగా ఆ అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చండి ఆ అమ్మవారి చక్కగా ఫోటో దగ్గర కూడా అక్షంతలు పువ్వులతోటి చక్కగా పూజ చేసుకుంటా అన్నీ చదువుకోవాలి స్వామివారికి కూడా పువ్వులు అక్షంతలతోటి మనకి కుదిరితే స్వామివారి విష్ణు అష్టోత్తరము వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము లేదా గోవిందనామాలు అవన్నీ చదువుకుంటా స్వామివారికి అమ్మవారికి ఇరువురిని పూజించుకోవాలి పటాలు ఉంటాయి కదండీ పటాల దగ్గర కూడా అక్షింతలు పువ్వులతోటి పూజించుకోవాలి శ్రావణ మాసంలో లక్ష్మీ అష్టోత్రము లలితా సహస్రనామము కనకధారా స్తోత్రము మణిద్వీప వర్ణన లక్ష్మీ స్తోత్రము అన్నీ కూడా లలిత సహస్రనామం బుక్కులో ఉంటాయండి చక్కగా అన్నీ చదువుకోవచ్చు ఇంకా శ్రీ విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవచ్చు ఒకే రోజు ఇవన్నీ చదవలేము అనుకున్న వాళ్ళు ఒక్కొక్క శుక్రవారము ఒక్కొక్క మంగళవారం ఒక్కొక్కటి చదువుకోవచ్చు మనం శుక్రవారం పొద్దున సాయంత్రము చదువుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి సంబంధించినవి ఇంకా విష్ణు శాస్త్రనామాలు కూడా చదువుకుంటే మంచిది గోవిందనామాలు చక్కగా పటాల వద్ద కూడా అక్షంతలు పువ్వులతోటి మనం ఏదో చదువుకుంటూ చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా మనము ఉప్పు దీపం పెట్టుకుంటే మాత్రం ఉప్పు దీపం దగ్గర కూడా అక్షంతలు పువ్వులతోటి మనము చదువుకునేటప్పుడే అక్కడ కూడా అక్షంతలు పువ్వులు సమర్పించుకుంటూ మన మనసులో కోరిక చెప్పుకొని ఉప్పు దీపం వెలిగించి కనుక పూజ చేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఉప్పు దీపం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతి ఉప్పు దీపం పెట్టలేని వాళ్ళు మిగిలిన పూజ అంతా యథావిధిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పొద్దున పూజ చేసుకోవాలి సాయంత్రం కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకొని మీ శక్తి కొలది చేసుకుంటే మంచిది ఇదంతా చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా దీపం పెట్టుకొని అమ్మవారికి ఏమైనా చదువుకున్నా మంచిది ఏదైనా కానీ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకోవడమే ముఖ్యము ముఖ్యంగా మనము మాత్రం ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో నిండుగా చేతికి గాజులు ఉంచుకోవాలి ముఖ్యంగా మనము మంగళ అను శుక్రవారాల్లో పూజ చేసుకునేటప్పుడు కాళ్ళకి పసుపు నుదుటన కుంకుమ పాపిట్లో కుంకుమ తాళికి పసుపు ఉప్పు కుంకుమ చేతినిండా గాజులు చిరిగిన బట్టలు వేసుకోకోకుండా ఉండాలి ఫ్రెండ్స్ అలా చేసుకొని మనం లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉండి అమ్మవారిని పూజించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది కూడా మనకి చక్కగా పువ్వులతోటి అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత మనము నైవేద్యం అన్ని సమర్పించుకొని ధూపం వేసుకోవాలండి చక్కగా ధూపం కూడా మనకి పెద్ద పెద్దవి దొరుకుతున్నాయి అవి వేసుకోండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం రోజుల్లో సాయంత్రము దీపం పెట్టుకున్నాక చక్కగా ధూపం వేసి ఇల్లంతా ఈ శ్రావణ మాసంలో చూపించుకుంటే ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయండి చాలా మంచిది కూడా ధూపం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని ఇచ్చుకోవాలి ఆ అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు హారతి పాటలు పాడితే చాలా ఇష్టం అండి ఎందుకంటే అమ్మవారికి శబ్దం అంటే చాలా ఇష్టం మనం చేతి నిండా గాజులు వేసుకొని హారతి ఇస్తూ అమ్మవారికి సంబంధించిన ఏమన్నా పాడుతూ ఇస్తే ఆ శబ్దానికి అమ్మవారు విని వచ్చేస్తారు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అందుకని తప్పకుండా చక్కగా గాజులు వేసుకొని హారతి ఇస్తూ పాడితే మంచిది సౌభాగ్యలక్ష్మి రావమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ చక్కగా అమ్మవారికి ఆర్తించుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకుంటే మంచిదండి హారతి ఇచ్చుకొని నమస్కరించుకున్న తర్వాత మనం కుంకుమ పూజ చేసుకుంటాం కాబట్టి ఆ కుంకుమ కొంచెం తీసుకొని మనం పెట్టుకొని ఇంట్లో అందరూ కూడా పెట్టుకోండి మంచిది మిగిలిన కుంకుమని తర్వాత మనం ఆ రోజు తీయకూడదండి శుక్రవారం రోజు ఆ తర్వాత రోజు తీసి భద్రపరుచుకొని ప్రతినిత్యము పెట్టుకొని ఇంకా మంచిదండి మనం కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ ముఖ్యంగా మనకి ఈరోజు మనం కుంకుమ పూజ చేసుకున్న తర్వాత ఆ కుంకుమని మనము ఎవరికైనా నుదుటిన పెడితే మంచిదండి మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కదా ముత్తైదువులు వస్తే అందులో ముఖ్యంగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ముత్తైదువులకి కుంకుమ పెడితే మంచిది మీరు తప్పకుండా ఈ మాసంలో మంగళ శుక్రవారాలలో ఇంట్లో తాంబూలం అలాంటి ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి ఎవరైనా ముత్తాయిదువులు వచ్చినప్పుడు వాళ్ళని ఉత్త చేతులతో పంపించకూడదు చక్కగా బొట్టు పెట్టి మీరు చక్కగా కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి చక్కగా వాళ్ళకి తాంబూలం ఇవ్వండి చాలా మంచిది మనకి సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది అంటే ఆ వచ్చిన వాళ్ళు అమ్మవారిగా భావించి ఇస్తే చాలా మంచిదండి అక్షంతలు వేయించుకుంటే మనకి సౌభాగ్యం అమ్మ అనుగ్రహం కలుగుతుంది మనము మంగళ శుక్రవారాలు ఎవరైనా ముత్తైదుపులు మన ఇంటికి వస్తే గనక లక్ష్మీ అమ్మవారిగా భావించి అలా ఇస్తే మనకి చాలా మంచిది మనము ఉప్పు దీపం పెట్టుకుంటాం కదండి ఆ ఉప్పు దీపాన్ని కూడా సాయంత్రం కూడా యథావిధిగా మనము దీపం వెలిగించుకొని పూజ చేసుకొని ఆ తర్వాత రోజు మనము ఆ ఉప్పు అంతా తీసి మనము ఇంట్లో ఉన్న సింకు శుభ్రం చేసుకొని ఆ శింకులో అన్న వేయాలి లేదు అంటే పారే కాలవలో అన్న వేయాలి ఎక్కడ తొక్కని చాట మాత్రమే వేయాలి ఆ ప్రమిదల్ని మనం వాడుకునే మళ్ళీ కూడా వాడుకోవచ్చు ఈ మాసంలో మనం పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఈ మాసంలో అని కాదండి ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో ఎవరిని తిట్టడం కొట్టడం చేయకూడదు ఇల్లు శుచి శుభ్రతలతోటి ఉంచుకోవాలి ఇంకా రోజులు భూజులు దులపడము అలాంటివి చేయకూడదు చిరిగిన బట్టలు వేసుకోకూడదు గాజులు అలాంటివి పగిలకుండా ఉంచుకోవాలి అంటే పగిలినవి వేసుకోకూడదు ఈ శుక్రవారం రోజుల్లో ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత భర్తతోటి అక్షంతలు వేయించుకోండి కాళక నమస్కరించుకొని మంగళ శుక్రవారాల్లో మనం తప్పకుండా ఏంటి అంటే సాయంత్రం కూడా దీపము ఆరు గంటలు అప్పుడు పెట్టుకోండి మంచిది వరలక్ష్మి వ్రతం రోజు కుదిరిన వాళ్ళు మిగిలిన శుక్రవారాల్లో చక్కగా చేసుకోవచ్చు కొంతమందికి వ్రతం చేసుకునే ఆనవాయితీ లేని వాళ్ళు చక్కగా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అంటే ఒక వారం అభిషేకం చేసుకోవచ్చు ఒక వారం కుంకుమ పూజ చేసుకోవచ్చు చక్కగా అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అమ్మవారిని పూజించుకోవచ్చు అండి శ్రావణ మాసం అంటే అందులో మంగళ శుక్రవారాలలో ఆలయాలు కానీ ఇల్లు కూడా ఏంటంటే కళకళలాడుతూ ఉంటాయి ఇంకా ఆడవాళ్ళు అయితే అసలు లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉంటారు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వాయినాలకి వెళ్ళడము ఒకళ్ళని ఒకళ్ళు చక్కగా అంటే పరిచయం పెంచుకోవడము అట్లా ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఇల్లు ప్రతి ఇల్లు కూడా తెలిసింది కదా ఫ్రెండ్స్ ఎంతో శుభప్రదమైన లక్ష్మీప్రదమైన ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చక్కగా ఆ అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు సులువుగా ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే మనం మనస్ఫూర్తి భక్తి శ్రద్ధలు చేయడమే ముఖ్యమండి పూజ అనేది శ్రావణ మాసంకి సంబంధించి పూజ ఎలా చేసుకోవాలి వాయినము ఎలా ఇవ్వాలి తోరం ఎలా కట్టుకోవాలి ఆ కలసం ఎలా అలంకరించుకోవాలి ఇలా ప్రతి ఒక్క వీడియో నేను చేసిన అన్నీ కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో కార్డ్స్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ప్రధమైన ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని పూజించుకొని ఆ లక్ష్మి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్